हाय फ्रेंड्स, वेलकम टू आरके ट्यूटोरियल। फ्रेंड्स, ईनाटी एजुकेशन न्यूज़ क्लास लो भागंगा ई रोज की अंटे सेप्टेंबर 19वा तेदी की संबंधिंचिन मुख्यमैनटुवंटि विद्या समाचारं अंता कूडा चूद्दामु। सो फर्स्ट गा पाठशालालकु संबंधिंचिनटुवंटि ओक न्यूज़ चूद्दाम। ఈ నెల 21 నుంచి ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలకు ముహూర్తం, లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. తాడేపల్లి గూడెం న్యూస్ టుడే. జిల్లాలోని ఉన్నత జూనియర్ కళాశాలలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్చి 19వ తేదీన విద్యా సంస్థలు మూతపడ్డాయి. నాటి నుంచి నేటికి కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడం, ప్రభుత్వ పాఠశాలలను తెరిచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వంటి కారణాలతో గత 6 నెలలుగా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటకేలకు కోవిడ్-19 సడలింపుల నేపథ్యంలో నిబంధనలకు లోబడి పాఠశాలలు జూనియర్ కళాశాలలను నిర్వహించాలని ప్రభుత్వము భావిస్తోంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనుంది. నెక్స్ట్ న్యూస్. 23న శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో పిహెచ్డి ప్రవేశాలు. తిరుపతి ఎస్వియు శ్రీ వెంకటేశ్వర వర్సిటీ పరిధిలో చివరి విడత పిహెచ్డి ఫుల్ టైం ప్రవేశాలను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏబిఆర్సీ ట్రాంక్ల ఆధారంగా వర్సిటీలోని పాత ఎంబీఏ భవనంలో ప్రవేశాలను నిర్వహించనున్నారు. నెక్స్ట్ న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు. గ్రామ వార్డు సచివాలయ నియామకంలో భాగంగా ఈ నెల 20 నుంచి జరిగే పరీక్షలకు డ్యూటీలను కేటాయించిన వారు తప్పనిసరిగా హాజరు కావాలని డిఓఎంవి రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్, హాల్ సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్లుగా నియమితులైన వారు శనివారము ఉదయం 11 గంటలకు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లకు రిపోర్ట్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ న్యూస్, 35,000 మంది గురువులకు బదిలీలు. విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా చేసిన హేతుబద్ధీకరణలో సుమారు 15,000 మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వీరు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ వివరాలను జిల్లా విద్యాధికారుల వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. వీరు కాకుండా 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు మరో 20,000 వరకు ఉన్నారు. అంటే ఈసారి మొత్తము 35,000 మంది తప్పనిసరిగా బదిలీ కానున్నారు. నెక్స్ట్, ఇంపార్టెంట్ న్యూస్ అనుకోవచ్చు దీన్ని. పేద విద్యార్థులకు ల్యాప్టాప్ ఇవ్వాల్సి ఉంటుంది. పాఠశాల యాజమాన్యాలదే బాధ్యత అన్నటువంటి ఢిల్లీ హైకోర్టు పేద విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు నేర్చుకునేందుకు ఎలక్ట్రానిక్ సాధనాలు, ఇంటర్నెట్ ప్యాకేజీ ఉచితంగా కల్పించాలని, అలా చేయకపోవడం వివక్షేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్ సాధనాలు, ఉపకరణాలు లేవనే పేరుతో ఒకే తరగతిలో విద్యార్థులను వేరువేరుగా చూస్తే అది పేద విద్యార్థుల్లో న్యూనత భావాన్ని పెంచుతుందని, అది వారి హృదయాలను గాయపరుస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు ఆన్లైన్ విద్యావకాశాలు పొందేలాగా చూడాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యాల మీద ఉందని తెలిపింది. జస్టిస్ ఫర్ ఆల్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరూరాల ధర్మాసనము ఈ తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని సమానత్వ హక్కును నిరాకరించడమేనని, విద్యా హక్కు చట్టానికి కూడా వ్యతిరేకమైందని కోర్టు స్పష్టం చేసింది. పేద విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అందించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కమిటీ చర్యలు చేపట్టాలని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలను ఆదేశించింది. నెక్స్ట్ న్యూస్, 20 డిసెంబర్ ఏపీ సెట్, 5 అక్టోబర్ వరకు దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ను 20వ తేదీన నిర్వహించనున్నట్లు మెంబర్ సెక్రటరీ ఆచార్య కె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 5 అక్టోబర్ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 1,000 రూపాయల అపరాధ రుసుమతో 12 వరకు, 2,000 అపరాధ రుసుమతో 21వ తేదీ వరకు, 5,000 అపరాధ రుసుమతో 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. 12వ తేదీ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. నెక్స్ట్ న్యూస్, వెబ్సైట్లో కొత్త హాల్ టికెట్లు. పాలిసెట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నేటి నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు పొందవచ్చన్నారు. గతంలో జారీ చేసిన హాల్ టికెట్లు
పరీక్ష వాయిదా పడడంతో కొత్తవి పొందాలని సూచించారు. ఇందులో కేంద్రాల మార్పు కోవిడ్ నిబంధనలు పొందుపరిచినట్లు పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి హాల్ టికెట్, గుర్తింపు కార్డు, వ్యక్తిగత మాస్కు, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలి అన్నారు. పరీక్ష సమయానికి 2 గంటల ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సందేహాలుంటే అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎస్వి గౌరీశంకర్ 9444210803, పిఆర్ఓ ఆనందరావు 800086 38821ను సంప్రదించాలన్నారు. నెక్స్ట్ న్యూస్. విహెచ్ఏ పోస్టులకు బీటెక్ అర్హత తొలగింపు. గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1783 ఉద్యాన సహాయకుల అంటే విహెచ్ఏ పోస్టుల భర్తీలో బీటెక్ విద్యార్హతను ప్రభుత్వము తొలగించిందని ఉద్యాన సంచాలకులు చిరంజీవి చౌదరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒప్పంద ఉద్యోగుల నియామక దరఖాస్తుల గడువు పొడిగింపు. ఉపాధి పథకంలో భాగంగా క్లస్టర్ ఫెసిలిటేషన్ ప్రాజెక్టు క్రింద ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును 2026 వరకు పొడిగించారు. ఆసక్తి గల అభ్యర్థులు rdhrms.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. నెక్స్ట్ న్యూస్. కరోనాతో ఎంసెట్ రాయలేని విద్యార్థులకు వెసులుబాటు. వివరాలు చూద్దాం. కరోనా సోకి ఎంసెట్కు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మరొకసారి పరీక్ష నిర్వహించనున్నారు. గురు శుక్రవారాల్లో నలుగురు విద్యార్థులు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని నివేదిక చూపగా వారిని పరీక్షకు అనుమతించలేదు. వీరు సహాయ కేంద్రానికి దరఖాస్తు చేసుకోగా ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ రవీందర్ తెలిపారు. ఈ నెల 25న ఎంసెట్ పూర్తి కాగానే ప్రాథమిక గీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. మొత్తం 41019 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 34087 మంది పరీక్ష రాశారు. నెక్స్ట్ న్యూస్. జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తుల స్వీకరణ. ఉన్నత విద్య అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థుల నుంచి 2020-21 ఏడాదికి జాతీయ ఉపకార వేతనాలు ఫెలోషిప్ కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుందని DTWO విష్ణువర్ధన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు ఎంఫిల్ పిహెచ్డీ కోర్సులో ప్రవేశాలు పొందిన వారితో పాటు చదువుతున్న వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓవర్సీస్ ఉపకార వేతనం కూడా అందజేస్తారన్నారు. విదేశీ విద్యా పిహెచ్డీ పరిశోధన విద్యార్థులు ఓవర్సీస్ ఉపకార వేతనాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి 31వ తేదీ అని తెలపడం జరిగింది. వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి, www.scholarship.gov.in. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఎడ్యుకేషన్ న్యూస్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ న్యూస్ అయితే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ముఖ్యమైనటువంటి విద్యా వార్తలు ఏ వచ్చినా కూడా న్యూస్ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా అప్డేట్ ఇస్తాను మీకు. సో మీరు ఏ ప్రత్యేకంగా ఏ పత్రికలు చూసి వెతుక్కోవాల్సిన పని లేకుండా ఒక న్యూస్ ఛానల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నట్లయితే మీకు అన్ని అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.